నమస్కారం, భారతీయ రుచులకు స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే వంట దేవుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం బెల్లం పరమాన్నం. దీనికి కావాల్సిన పదార్థాలు 1/2 లీటర్ పాలు, 1/4 కేజీ బెల్లం, 1 కప్పు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు పంచదార, జీడిపప్పు, యాలకులు, నెయ్యి. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత గిన్నె పెట్టుకొని హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. పాలు పొంగే వరకు మనం మూత పెట్టుకోవాలి. పాలు పొంగిసి చాలా మంచిది. బియ్యం పెసరపప్పు కలిపి నానబెట్టుకొని ఉంచుకోవాలి. పాలు ఇలా పొంగించుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. చూడండి ఎలా పొంగుతున్నాయో. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యం పాలల్లో వేసుకోవాలి. ఇది బాగా ఉడికే వరకు మూత పెట్టుకోవాలి. అన్నం ఎలా ఉందో చూద్దాం. చూడండి అన్నం ఇప్పుడు బాగా ఉడుకుతుంది. ఒకసారి చూద్దాం. ఇంకా కొంచెం బాగా ఉడకాలి. మళ్ళీ మూత పెడదాం. ఇప్పుడు అన్నం బాగా ఉడికిపోయింది. చూడండి చాలా ఇలా మెత్తగా ఉండాలి అన్నం. ఇప్పుడు మనం దీంట్లో బెల్లం వేసుకుందాం. మనం తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకుందాం. ఇలా బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం పంచదార కూడా వేసుకుందాం. పంచదార వేయడం వల్ల కొంచెం బాగా టేస్టీగా ఉంటుంది. చూడండి అన్నం బాగా ఉడికిపోయింది. మనం బెల్లం వేయటం వల్ల కూడా త్వరగా బెల్లం కరిగిపోయి ఇలా తిప్పుకుంటూ ఉండాలండి బెల్లం కరిగే వరకు. బెల్లం కరిగేలోపు మనం పాన్ పెట్టి జీడిపప్పు వేయించుకుందాం. ఇప్పుడు పాన్లో నెయ్యి వేసి నెయ్యి బాగా వేడై కరిగే వరకు ఉంచి ఇందులో మనం జీడిపప్పు వేసుకుందాం. మీరు కావాలంటే చిన్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. కొంచెం లైట్గా వేడైన తర్వాత మనం పొంగల్లో వేసుకుందాం.
ఇప్పుడు మనం పొంగలి తయారైందా లేదా చూద్దాం. చూడండి బాగా ఉడికిపోయింది, బెల్లం కూడా మొత్తం బాగా కరిగిపోయింది. ఇప్పుడు మనం దీనిలో యాలక్కాయలు వేసుకుందాం. యాలక్కాయలు బాగా దంచి వేసుకోవాలి, అప్పుడే దాని స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి చెప్పి ఇప్పుడు మనం వేగించుకున్న జీడిపప్పు వేసేసుకుందాం. వేగించుకున్న జీడిపప్పు ఇందులో వేసేసుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు మనం బౌల్లో తీసుకుందాం. ఇంతేనండి, బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. చాలా సులభంగా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. మీరు చూడండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.